నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 దాకా దరఖాస్తులు నవంబర్ 20 నుంచి 30 దాకా ఆన్లైన్ ఎగ్జామ్స్ 17న టెట్ రాసి క్వాలిఫై అయ్యే వారే అర్హులు 17న టెట్ రాసి క్వాలిఫై అప్లికేషన్ ఫీజు రూపాయలు 1000 ఎస్జీటీ పోస్టులు డిఈటి అభ్యర్థులకి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట చెప్పండి ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 దాకా దరఖాస్తులు నవంబర్ 20 నుంచి 30 దాకా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓకే ఇంతవరకు ఓకే 17 టెట్ ఎప్పుడు ఉంది 17 తారీఖు రాసిండు పోయినల ఈ నెల 17 రాసేదా ఈ 10 ఈ నెల రాయాలే ఇంకా రాయాలే ఇంకా రాయాలే అయితే ఈ నెల 17న టెట్ే రాయనప్పుడు అది ఎప్పుడు టెట్ రిజల్ట్ ఏ రానప్పుడు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోమంటును 20 తారీఖు నుంచి yes మరి రిజల్ట్ ఏ రానప్పుడు ఎట్లా దరఖాస్తు చేసుకుంటారు అవును ఇది కూడా క్వశ్చన్ మార్క్ అంటే ఫస్ట్ దరఖాస్తు చేసుకుని తర్వాత మళ్ళీ ఇట్లా చేసుకుంటారు అందరూ తాన పైసలు వసూలు చేసి ఇవి 1000 అందరూ అందరూ అప్లై చేస్తారు కదా అన్న క్వాలిఫై గానోడు కూడా అప్లై చేస్తారు కదా పైసలు వస్తాయి ఈ పైసలు అప్లికేషన్ ఫీజు రూపాయలు 1000 ఒక్కొక్కరికి 1000 4 లక్షల మంది అప్లై చేస్తారు 4 లక్షల వేలు ఉంటారు ఇంకా తక్కువ తక్కువ 4 లక్షల వేలు మొత్తం అన్న ఎంత మంది ఎజిడిస్ బిడిఎస్ నోలంతా అప్లై చేస్తారు చేస్తారు అందరూ చేస్తారు మాక్సిమం చేస్తారు అందరూ అప్లై చేస్తారు కాబట్టి ఊర్లేప్పటికొచ్చి లాటరీలు తీరి బిందెల్తే బిందె సెంబు సబ్బెల్తే సబ్బ అనే కథ కార్యక్రమం అంతా మస్తు మోసం అయితే భర్తీ చేసే పోస్టులు 1739 స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలు 2575 లాంగ్వేజ్ పండిట్లు 611 పీఈటీలు 164 అంటూ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని పాఠశాలలను మూసేయబోతున్నాం అనేటువంటి నోటిఫికేషన్ ఇది ఇది డిఎస్సి నోటిఫికేషన్ కాదు భవిష్యత్తులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మూసేసిన బడుల సంఖ్య ఎంత అంటే 9000 పాఠశాలలు 9000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను కేసీఆర్ తాళాలేసి మూసేసిండు ఇప్పుడు భవిష్యత్తులో దాదాపు 18000 పాఠశాలల్లో స్కూల్ టీచర్లు ఖాళీలు ఉన్నాయి కదా 18000 పాఠశాలల్లో టీచర్ల భర్తీ చేయాలి కదా 18000 టీచర్లను భర్తీ చేయాలి కదా 18000 మంది విద్యా వాలంటీర్లను తీసేసిన తర్వాత 18000 మందిని భర్తీ చేయాల్సి ఉండే సో 18 17 మరి 5000 మందినే చేస్తున్నాం అంటే ఇంకొక కొన్ని స్కూళ్లను మూసేసే కార్యక్రమాన్ని మేము ముందట వేసుకున్నామయ్యా అని చెప్తా ఉన్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్ కాశీం ఏం చెప్తారంటే ఆయన అంటే 18000 పాఠశాల కాదు యాక్చువల్ మన దగ్గర అంటే 18000 మనం అంటు వాళ్ళు అంటున్నారు అట్లా యాక్చువల్ గా వీళ్ళకి కూడా అవగాహన లేదు డిఎస్సి రాష్ట్ర వాళ్ళకి కూడా అవగాహన లేదు అసలు విషయం ఏంటంటే 26700 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయి ఒకవేళ ఒక్కొక్క స్కూల్లో ఒక్క టీచర్నే పెట్టుకున్నా గానీ 26700 పోస్టులు వస్తాయా రావా రావాలి కదా ఓన్లీ టీచింగ్ పోస్టులు అయితే ఏ స్కూల్లో కూడా సగం స్టాఫ్ కూడా లేదు మనం ఇక్కడ ఎక్కడ చెంగిచెర్ల పోయినాం తర్వాత బోడుపల్లి పోయినాం ఇక్కడ ఫిర్యాదు కూడా పోయినాం ఏడ పోయినా గానీ స్టాఫ్ లేదు సార్ స్టాఫ్ లేదు స్టాఫ్ లేదని చెప్తున్నారు అంటే చాలా ఖాళీలు ఉన్నాయి ఇది క్లియర్ పిక్చర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే డిఎస్సి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే డిఎస్సి రాసే మిత్రులారా నిరుద్యోగ యువకులారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే ఒక మాట కేసీఆర్ కు పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు ఆ ఇంట్రెస్ట్ లేక వాటిని ఇప్పుడు 5000 పోస్టులు భర్తీ అని అన్నాడు డిఎస్సి ద్వారా రైట్ ఇక్కడ 27000 ఎన్ని పాఠశాలలు 26700 పాఠశాలలు ఉన్నాయి 26700 26700 స్కూల్స్ ఉన్నాయి ఇవి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అంటే ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఇవి కాకుండా గురుకులాలు మళ్ళీ వేరే ఉన్నాయి ప్రభుత్వ స్కూళ్ళు గురుకులాలు వేరే మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళకి ఇవి ఉన్నాయి ఇందులో ఒక్క స్కూల్లో ఎన్ని రోజుల డిఎస్సి భర్తీ కాక అసలు యాక్చువల్గా ఇప్పుడు 2017లో సార్ వేసింది కానీ అది 8000 అత్యవసర పోస్టులు వేసేసి కథం చేసి పడేసింది రైట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి టీచర్ల సంఖ్య చాలా ఉన్నది ఎస్ అయితే ఒక్క స్కూల్లో ఒక్క టీచర్ పోస్టు ఖాళీ ఉన్నా 26000 పోస్టులు ఖాళీ కావాలి మినిమం అది మినిమం ఈ ఒక్కొక్క దాంట్లో ఇద్దరు ముగ్గురు ఖాళీలు ఉన్నారు ఇప్పుడు 5000 భర్తీ చేస్తా అంటున్నాడు కదా 5000 ఏంటంటే ఈ 26700 పాఠశాలల్లో ఇంకా కొన్ని వేల స్కూళ్లను మేము త్వరలో మూసేయబోతున్నాం అని చెప్తా ఉన్నాడు అన్నట్టు ఇక్కడ కూడా నీవు 20 తారీఖు నుంచి దరఖాస్తు పెట్టుకో
డిఎస్సికి 1000 రూపాయలు కట్టు అంటుండు. ఏ ఇట్లా అవుతుంది ఇదో వెయ్యి రూపాయలు కట్టు అంటుడు, వెయ్యి రూపాయలు కట్టు. అయితే నువ్వు వెయ్యి రూపాయలు నీ వెయ్యి రూపాయలు కడితే ఓకే, కానీ 17 తారీఖు నాడు టెట్ పరీక్ష పెడతామా, పరీక్ష పాస్ అయితేనే నీ వెయ్యి విలువ, లేకపోతే ఆ వెయ్యి మా కజానాలకి మా దేవులకి ఏమంటుండు. ఇది దండనా డిఎస్సి నోటిఫికేషన్? మీరే చెప్పాలి. అట్లయితే ఇప్పుడు అప్లికేషన్లు పెరుగుతాయి మంది ఉన్నారనుకో, మొత్తం 4 లక్షల మందిలో 150,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారనుకో, ఈ 150,000 మంది మాత్రమే 5,000 పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే 150,000 × 1,000 రూపాయలు ఇంతే వస్తాయి కదా. ఇప్పుడు ఎంత అయితే దీనికి కొట్టు 150,000 ఇంకేముంది అయిపోయింది, 100,000 అంటేనే 15 కోట్లు 150 కోట్లు అవుతుంది. 150 కోట్లు మీరు బరాబర్ చేయరి. 150 కోట్లు అవుతుంది అన్న. లక్ష 50,000 నాదే ఇది కాదు, ఇది 150,000 × 1,000 రూపాయలు 15 కోట్ల రూపాయలు 15 కోట్లు. ఇట్లా దరఖాస్తులు తీసుకుంటే 15 కోట్లు వస్తాయి. ఒకవేళ ఈ 4 లక్షల మంది దగ్గర తీసుకుంటే ఏమవుతుంది, 40 కోట్లు అవుతాయి. 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. దండ చేస్తున్నాడు సార్ డిఎస్సి తోటి. ఇక ఇంట్రెస్ట్లు మిత్తీలు కుదబెట్టి ఇవన్నీ మనపురం ఇవి కలిపోద్దు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 40 కోట్లు కొట్టేయబోతా ఉన్నాడు సారు. నువ్వు ఎప్పుడు చేయాలి పని? డిఎస్సి టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ టెట్ క్వాలిఫై అయ్యి రిజల్ట్ ఇచ్చినాక ఈ నోటిఫికేషన్ వేయాలి డిఎస్సిది. అది ఎత్తలేవు నువ్వు. ముందే డిఎస్సి నోటిఫికేషన్ వేయడం ఏంటంటే ఈ గంపగుత్త పైసలు ఎత్తకపోయేది అనుకు. అంతే, మీరంతా సౌద గంప కోసం కడుతున్న పైసలు. నేను 3 సార్లు టెట్ క్వాలిఫై అయినా, నెట్ వచ్చింది, టెట్ ఉన్నది, టెట్కు మళ్ళీ పైసలు కట్టనా? కాదు, టెట్కు ఫీజు ఉందా మళ్ళా? ఏది టెట్ కింద ఉండదు, టెట్ ఫీజే, టెట్ మళ్ళా ఫీజు, టెట్ 800 రూపాయలు ఫీజు. వాయ్ అమ్మా, ఈ దందా, ఈ మినిమం 100 కోట్ల దందా సారు డిఎస్సి పేరు మీద. మనమేమో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నాడు సార్ అని మనం అనుకుంటున్నాం. ఇది ఇది ఇగో కథ. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5089 టీచర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ పీఈటీ లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 దాకా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు వెల్లడించారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30వ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అట సిబిటి నిర్వహిస్తామని తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారంటూ ఒక వార్తను చూస్తాను. అంటే దీని అర్థం ఏంటి, పాత జిల్లాల ప్రకారమే అంతే, కొత్తది 33 జిల్లాల మాగా ఇవన్నీ లేవిగా పాత జిల్లాలతోటే. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ కథ ఇట్లుంటే, స్కూల్ ఎడ్యుకేషన్ కథ ఇట్లుంటే, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో రీసెంట్ గా కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్ కథ పెడితే ఒకేషనల్ కోర్స్ వాళ్ళని ఒక్కరిని కూడా భర్తీ చేయలే. సోడిగా ఒకేషనల్ కోర్సు, అసలు ఒకేషనల్ కోర్సులే లేకుండా చేసింది కదా మొత్తం స్కూళ్ళల్లో కూడా. అసలు చాలా మంది ఒకేషనల్ కోర్సుల్లో రిటైర్మెంట్ 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకు పాపం రెగ్యులరైజ్ చేయలేదు. వాళ్ళేమో రెగ్యులరైజ్ అయిన వాళ్ళ ముఖాలు చూసి పాపం. ఒకేషనల్ టీచర్ అంటే ఏంటో అంటారు, కుట్టు మిషన్ నేర్పిస్తుండే, క్రాఫ్ట్, తర్వాత డ్రాయింగ్ టీచర్స్, వీళ్ళందరూ ఉంటుండే, పని వృత్తులు స్పెషల్ టీచర్స్ ఉంటుండే, పని వృత్తులు నేర్పిస్తుండే ఆ టీచర్లు ఉంటుండే. లేరు ఇప్పుడు, అయిపోయింది, మాయమైపోయింది. ఆ టీచరే లేడిగా, అసలు ఎక్కడ రాయడం, ఇంకా రెగ్యులరైజ్ చేసి మిమ్మల్ని ఏం చేయాలి, అవే ఎత్తేస్తున్నామని ఎత్తేసి. ఒకేషనల్ కోర్సుల లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.